మా బంధువులు మా స్నేహితులని చూడకండి, ఎవరికి ఎక్కడ ప్లేస్మెంట్ వస్తే అక్కడ కూర్చోండి. అమ్మ ఇక్కడ లేదు, అసలు దయచేసి గ్యాలరీని ఫుల్ఫిల్ చేయవలసిందిగా కోరుచున్నాము. వాలంటీర్స్ దయచేసి గ్యాలరీని ఫుల్ఫిల్ చేయవలసిందిగా కోరుచున్నాము. వాలంటీర్స్ ఎవరు కూడా సహకరిస్తలేదు. సేవకులు దయచేసి సేవకులుగా వచ్చిన వాళ్ళు మీరు మీ స్థానాలలో కూర్చోబెట్టవలసిందిగా ప్రార్థన. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఈ గినపులో ఎవరు కూడా నిల్చోవద్దు, దయచేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ఎవరు కూడా ఇక్కడి నుంచి రాకూడదు, ఇది ఫుల్ఫిల్ అయ్యింది, దయచేసి అక్కడ ఆపండి. దయచేసి అక్కడ గేట్ నెంబర్ చేసుకుంటూ కూర్చోవలసిందిగా కూర్చున్నాము. ఈ పర్స్ దొరికింది ఎవరిదో లత రెడ్ కలర్. అమ్మవారి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా నిశ్శబ్దం కావాలి. మనం ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చినాం కదా, ఇంత గొప్ప శక్తిని తీసుకుని వెళ్తారు వెళ్ళేటప్పుడు. మహాప్రసాదాన్ని, ప్రసాదం అంటే ఇక్కడ ఇచ్చే పులిహోర కాదు, అత్యద్భుతమైనటువంటి ప్రసాదాన్ని మీరు అందుకొని వెళ్తారు. కాబట్టి కడుపు మూసుకోమని చెప్తే సాక్షాత్ అమ్మవారి స్వరూపం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా ప్రశాంతంగా వాళ్ళని కూర్చోబెట్టండి. అది గురువు గారి యొక్క మహాత్ముఖమైనటువంటి వారి ప్రశాంత కరుణాలను స్వాగతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీకుడికి కూడా నాకు అమ్మవారి స్వరూపం. వాళ్ళందరినీ కూడా మీరు ఆ విధంగా గౌరవంగా కూర్చోబెట్టండి అని చెప్తున్నారు. సేవకులు అక్కడికి వెళ్ళండి. 20 మంది సేవకులు చివరి గ్యాలరీకి వెళ్ళిందా? ఒక 20-30 మంది వెళ్ళా మంచిదే. ఆ చివరి గ్యాలరీలో ఉన్నటువంటి సేవకులు చేతులు ఎత్తుకున్నారా? అక్కడ చివరి గ్యాలరీలో ఎవరు లేరు సేవకులు. ఈ 2 గ్యాలరీలో ఉన్నటువంటి సేవకులు చేతులు ఎత్తండి. సేవకులు చేతులు ఎత్తిరి కదా, ఇంకోటి లేదా సేవకులు ఉన్నారు కదా. ఒక్కసారి కాసేపు వెళ్ళి వెనకాల గ్యాలరీలో సెట్ చేయాలి. మీరు సేవకులు తొందరగా వెళ్ళాలి, వెనకాల ఉన్నా మంచిది. ఒక్క 10% వాళ్ళు ఒక్కరు కూర్చున్నారంటే అయిపోతుంది కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి మీకు అందరికీ కూడా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం వివరణను మీకు అందిస్తాను.
కోటి కుంకుమార్చన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి మరొకసారి వేదిక తరఫున సాదర స్వాగతం. సో ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, ఆ తర్వాత ఉంది.
చెప్పబడ్డ శాస్త్రాలలో మనం ప్రతి ఒక్క తీర్థయాత్ర వెళ్ళడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే, ఏ దేవుడికైనా మొరగుంటుందా మనకు మోక్షం రాకపోతుందా, అంతేనా? ఏ దేవుడికైనా మొరగుంటుందా మనకు మోక్షం రాకుండా పోతుందా అనే ఒక అద్భుతమైన విషయం బట్టే మనం ఏం చేస్తామంటే తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం. మరి నేను ఇక్కడ అందరికీ ఓం గణపతయే నమః.
డాక్టర్ విజయలక్ష్మి గారు, వారు లయన్స్ క్లబ్ గవర్నర్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు సౌజన్య కోఆర్డినేటర్, అలాగే మా డాక్టర్ దేవేందర్ భండారి గారు తెలంగాణ స్టేట్ కోఆర్డినేటరు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు. వీరు సమాజ సేవలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ఇలాంటి సంస్థకు ప్రతినిధిగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. దీని ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ మన ఆశా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జేవి సోమయాజ గారి జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా కోఆర్డినేటర్. ఇప్పుడు డాక్టర్ విజయలక్ష్మి గారు మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదవి వందనాలతో, అలాగే నా గురు ప్రతినిధిగా నేను ఉంచుకొని అవార్డును వీళ్ళకి అంకితం ఇస్తున్నా మీ అందరి యొక్క ప్రతినిధిగా. కాబట్టి